लिकर बिजनेस, वाइन बिजनेस, बार एंड रेस्टोरेंट बिजनेस. सो దీని గురించి చాలా మంది కామెంట్ చేశారు మన సబ్స్క్రైబర్స్. సో ఇది మీ కోసమే. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ యొక్క బిజినెస్ సంబంధించి దీన్ని మంచి పద్ధతిలో కనుక మీరు స్టార్ట్ చేసుకుంటే దీన్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎటువంటి లాభాలు వస్తాయి, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అసలు లక్కీ డ్రా ఏంటి, అసలు ఎక్కడ అప్లై చేసుకోవాలి, అన్ని విషయాలు కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఇంటి వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడాను బార్ అండ్ రెస్టారెంట్ బిజినెస్ గురించి చెప్పమని చెప్పి పిచ్చ కామెంట్ చేస్తున్నారు. సో ఈ యొక్క కామెంట్ చదివి నేను మీకోసం ఈ వీడియోని చేయడం జరుగుతుంది. గైస్, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ఇది అందరికీ తెలిసిన విషయమే, కాబట్టి జాగ్రత్త. సో గైస్, ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆషామాషి కాదు. సో చాలా బాగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. క్రోడ్స్ ఆఫ్ టర్న్ ఓవర్ ఉంటుంది, కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడాను అలానే ఉంటుంది. సో అన్ని విషయాలు కూడా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో మొట్టమొదటిగా ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించి లిక్కర్ బిజినెస్ అనేది గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మీకు నోటిఫికేషన్ అనేది ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. సో అక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో గైస్, ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ కనుక చేసుకోవాలనుకుంటున్నారో, అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు ఫస్ట్ 2 లక్షల రూపాయల వరకు డీడీ అనేది తీసి మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది నాన్ రీఫండబుల్. సో 2 లక్షల రూపాయలు మీరు కనుక ఖచ్చితంగా డిపాజిట్ డీడీ తీసి ఇవ్వాల్సి, డిమాండ్ డ్రాఫ్ట్లో మీరు కట్టి ఆ రిసీట్ మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆ తర్వాత కొన్ని రోజులకి దీన్ని లక్కీ డ్రా తీస్తారు. సో లక్కీ డ్రా అంటే ఒకరోజు మీకు గవర్నమెంట్ అనేది ఏ రోజైతే లక్కీ డ్రా ఉంటుందో ఆ రోజు అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఆ లక్కీ డ్రాలో భాగంగా ఎవరైతే వ్యక్తులు లక్కీగా వస్తుంది నెంబరు, వాళ్ళకి ఈ యొక్క లైసెన్స్ అనేది 2 ఇయర్స్ వరకు శాంక్షన్ చేస్తారు. అయితే ఈ లైసెన్స్కి ఎంత ఖర్చు అవుతుందో చెప్తాను, నెమ్మదిగా చూడండి. సో ముఖ్యంగా ఈ యొక్క బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే చాలా ప్రాపర్ ప్లాన్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అదేగా భారీ మొత్తంలో డబ్బులు అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది రోజుకు కూడా అదేవిధంగా మీకు టర్న్ ఓవర్ రావడం జరుగుతుంది, లాభాలు కూడా అదేవిధంగా ఉంటాయి మీరు కనుక మంచి ప్లేస్లో ఎంచుకున్నట్లయితే. అసలు ఈ యొక్క లిక్కర్ బిజినెస్కి సంబంధించి లైసెన్స్ అనేది ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు? సో ముఖ్యంగా మీకు లొకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ బిజినెస్కి అయినా సరే కూడా మనకు కావాల్సింది ఏంటిది, లొకేషన్. సో లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనకి లిక్కర్ బిజినెస్ సంబంధించి లొకేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఏరియాకి సంబంధించి 5000 జనాభా ఉండాల్సి ఉంటుంది. సో వాళ్ళకి మినిమం రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. 5000 జనాభా కనుక ఆ ఏరియాలో ఉన్నట్లయితే ఆ ఏరియాకి దాన్ని శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో తెలుసు కదా, భారతదేశం అనేది ప్రపంచంలోనే 3వ వంతంట సో లిక్కర్ బిజినెస్లో. సో కాబట్టి మీకు అర్థమవుతుంది, సో భారీగా ఎంతమంది కన్జ్యూమ్ చేస్తున్నారో, ఎంత బిజినెస్ జరుగుతుందో మీకు చెప్పనవసరం లేదు. సో గాయస్, మళ్ళీ చెప్తాను, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సో బట్ ఈ యొక్క బిజినెస్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో ఎవరైతే బిజినెస్ కనుక సిన్సియర్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. సో ఇక మీకు రీటైల్ వైన్ అండ్ అట్లాగే బార్ అని చెప్పి 2 అవుట్లెట్స్ అనేవి మీకు ఉంటాయన్నమాట. సో అందులో మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు, దానికి సంబంధించి లైసెన్సే మీకు రావటం జరుగుతుంది. సో ముఖ్యంగా మీకు కావాల్సింది ఏంటంటే ప్లేస్. సో ఆ ప్లేస్ వచ్చేసి మీరు 5000 మెంబర్స్ ఉన్న ప్లేస్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్లేస్కి సంబంధించి డిజైన్ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి కనుక లైసెన్స్ అప్రూవ్ అయిన తర్వాత. మేల్ అయినా ఫీమేల్ అయినా సరే ఎవరైనా సరే పేరు మీద మీరు తీసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏవే డాక్యుమెంట్స్ మీరు ఆన్లైన్లో పెట్టాలో నేను చెప్తాను చూడండి. సో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఒకవేళ మీకు ఉన్నట్లయితే, లేదంటే లైక్ పాస్పోర్ట్ ఫోటో కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జిఎస్టీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ కనుక మీరు బిజినెస్ కనుక చేస్తున్నారంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఈ యొక్క బిజినెస్ ఏదైతే మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, ఆ విధంగా జిఎస్టీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత అదేవిధంగా పర్టికులర్ పర్సన్ ఎవరైతే బిజినెస్ పేరు మీద అప్లై చేసుకుంటున్నారో లైసెన్స్ సంబంధించి, అతనికి సేవింగ్ ఆర్ కరెంట్ అకౌంట్ అనేది ఉండాలి. ఇక మీరు ఒక్కసారి అప్లై చేసుకున్న తర్వాత ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు 10 నుంచి 15 రోజుల్లో ఈ యొక్క లక్కీ డ్రా అనేది తీయడం జరుగుతుంది. సో ఆ లక్కీ డ్రాలో ఎవరికైతే జెన్యున్గా వస్తుందో ఆ నేమ్ వాళ్ళకే వాళ్ళు శాంక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకొక విషయం, ఈ లక్కీ డ్రాలో కనుక మీరు కనుక ఆ ప్లేస్లో లేరు అంటే అది మీకు ఇవ్వరు, ఆ డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి. అండ్ ఇది మాత్రం మీరు ముఖ్యంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మీరు కనుక 2 లక్షల రూపాయలు వెనక్కి రావని చెప్పాము కదా, నాన్ రిఫండబుల్, మీరు లక్కీ డ్రా వరకు వెళ్తే. సో ఒకవేళ మధ్యలో మీరు కనుక డ్రాప్ అయిపోతాం అనుకున్నట్లయితే దాన్ని మీరు అక్కడ ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు 10-15 రోజులు ఎంతో వాళ్ళకి గ్రేస్ టైం ఉంటుంది, ఆ టైంలో మీరు డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు ఆ టైంలో మీ మనసు మార్చుకోకుండా మీ పర్టికులర్గా కావాల్సిందే, చేసుకోవాల్సిందే బిజినెస్ అనుకున్నప్పుడైతే అప్పుడు మీకు 2 లక్షలు కూడా నాన్ రిఫండబుల్. లాటరీలో వస్తే కనుక హ్యాపీ,
అండ్ ఇఫ్ నాట్ మీకు పోతుంది అనమాట. లక్కీ డ్రాలో కనుక మీ యొక్క డీటెయిల్స్ కనుక వచ్చినట్లయితే మీరు బిజినెస్ చేసుకోవచ్చు, లేదంటే 2 లక్షలు పోతాయన్నమాట. ఇప్పుడు మీకు లైసెన్స్ అనేది శాంక్షన్ అయిపోయింది. ఇప్పుడు శాంక్షన్ తర్వాత అసలు ముఖ్యంగా ఎంత పెట్టుబడి అవుతుందో చూద్దాం. సో యావరేజ్గా 1,30,00,000 రూపాయల వరకు ఒక పెట్టుబడి అవుతుంది. ఇంత 1,30,00,000 రూపాయల వరకు. అండ్ దీనికి సంబంధించి మీరు లైసెన్స్ ఒకవేళ లైసెన్స్ శాంక్షన్ అయిపోయిన తర్వాత మీరు సెస్ ఫీ అని కట్టాల్సి ఉంటుంది. ఏదైతే ఉంటుందో ఆ సెస్ ఫీ వచ్చేసి మీకు ఈజీగా 2,30,00,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు స్టార్టింగ్ పెట్టుకోవడానికి 1,30,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదేవిధంగా పెట్టుకున్న తర్వాత 2 సంవత్సరాలకి కలిపి కూడాను మీకు కట్టాల్సినటువంటి ట్యాక్స్ 2,30,00,000 రూపాయల వరకు ఉంటుంది. సో ట్యాక్స్ ఎంతుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా ఎంతుందంటే లాభాలు కూడా అలానే ఉంటాయి. ఇక వచ్చేసి లక్కీ డ్రాలో కనుక మీరు సెలెక్ట్ అయిపోయారు, ఒకవేళ అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం. సో అప్పుడు 50 లాక్స్ పెట్టి మీరు ఒక ప్లేస్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. మినిమం 50 లాక్స్ వరకు ఖర్చు అవుతుంది, ఎందుకంటే మినిమం స్పేస్ కావాలి, తర్వాత ఫుడ్కి సంబంధించి కూడా మీరు అరేంజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మీరు 50 లాక్స్ ఆఫ్ డబ్బులు అయితే దానికి కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెస్ ఫీ వచ్చేసి మొత్తం 2,30,00,000 నుంచి 2,50,00,000 వరకు ఉంటుంది. దీన్ని మీరు 8 ఇన్స్టాల్మెంట్స్లో అయితే కట్టుకోవచ్చు. ఆ తర్వాత బ్యాంక్ గ్యారంటీ ఆర్ ఫిక్స్డ్కి సంబంధించి మీరు స్టార్టింగ్ ఎప్పుడైతే మీరు ఇక స్టార్ట్ చేస్తున్నారో, ఇప్పుడు 2,30,00,000 నుంచి 50,00,000, సో లెట్ ఇట్ బి 2,50,00,000 అనుకుందాం. ఈ 2,50,00,000 సెస్ ఫీస్ కూడా మీరు 8 ఇన్స్టాల్మెంట్స్ మీరు కట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు 27,00,000 రూపాయలు ఎట్ ఎ టైం కట్టుకోవాల్సి ఉంటుంది. అది 2 టైమ్స్ మీరు కట్టుకున్నా కూడా ఓకే, అది మీ ఇష్టం. కాకపోతే 2 ఇయర్స్ లోపు మీరు మొత్తం కట్టుకోవాల్సి ఉంటుంది, దాన్ని 8 ఇన్స్టాల్మెంట్స్లో. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కనుక మీరు పే చేయాలనుకుంటే మీకు 27,00,000 రూపాయలు పెట్టి కూడా మీరు ట్యాక్స్ అనేది సెస్ ఫీ అనేది కట్టుకోవచ్చు. ఇక మీరు 2 ఇయర్స్కి ఇప్పుడు లైసెన్స్ వచ్చేస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుందో చూద్దాము. సో 2 ఇయర్స్ రెంట్ అగ్రిమెంట్ మీకు కావాల్సి ఉంటుంది. 2 ఇయర్స్ రెంటల్ అగ్రిమెంట్ తప్పనిసరి. పర్మిట్ రూమ్లో ఫుడ్ అనేది మీకు అరేంజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ షాప్ డిజైన్ కూడా మీరే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డిజైన్ కూడా చాలా వెల్ పాలిష్ గ్లాస్తో కూడా తయారు చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వర్కర్స్కి లైసెన్స్ నౌకర్ నామ్ అని చెప్పి ఉంటుంది అనమాట. అందులో రిజిస్టర్ చేసుకున్న తర్వాతే ప్రతి ఎంప్లాయీకి పర్ ఇయర్ వచ్చేసి 1,000 రూపీస్ అనేది మీరు కట్టాల్సి ఉంటుంది. అందులో రిజిస్టర్ చేసుకున్న తర్వాతే ఎంప్లాయీస్ని మీరు హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ షాప్ మీద బ్రాండ్కి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో సెట్ చేసుకున్నారు, లైసెన్స్ ఫీజు కట్టేశారు, ఇన్వెస్ట్మెంట్ కూడా అంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే మనకి స్టాక్ కావాలి. ఆ స్టాక్ సంబంధించి గవర్నమెంట్ అనేది మీకు కోడ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ యొక్క షాప్ పేరు మీద మీ యొక్క లైసెన్స్ మీద ఆ కోడ్ కనుక మీరు ఎంటర్ చేస్తే ఆ పర్టికులర్ బ్రాండ్స్ ఏమవుతుంది ఆ స్టాక్ అంతా కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఆ స్టాక్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఈ యొక్క ఏదైతే వెబ్సైట్ ఉంటుందో అందులో మీరు ప్రతిరోజు సేల్స్ అనేది మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఏ రోజు ఎంత వచ్చింది, ఏ రోజు ఎంత వచ్చింది సేల్స్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మంచి అకౌంటెంట్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే సో ఈ డైలీ బేసిస్లో కనుక మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ పోతుంది, ఎక్కడ వస్తుంది అంతా కూడా మీకు క్లారిఫికేషన్ ఉంటుంది. సో లాభాలు కూడా ఈజీగా మీరు జడ్జ్ చేయొచ్చు, ఇక్కడ మిస్టేక్స్ ఉంటే కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. అండ్ ఇక ఈ విధంగా మీరు ఫస్ట్ లక్కీ డ్రా ద్వారా మీరు సెలెక్ట్ అవుతారు. ఆ తర్వాత మీకు లైసెన్స్ 2 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. పర్టికులర్లీ స్టేట్ గవర్నమెంట్ ఏపీ అయితే ఏపీ స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఏపీలో అయితే ఈ యొక్క లిక్కర్కి సంబంధించి గవర్నమెంటే చూసుకుంటుంది కాబట్టి అక్కడ మీరు అప్లై చేసుకోవడానికి కష్టమవుతుంది. కానీ తెలంగాణలో మాత్రం మీకు 2 ఇయర్స్కి మీకు నోటిఫికేషన్ అయితే ప్రజెంట్ అయితే ఉంది. సో ఈ విధంగా మీరు చూసుకొని ఫుల్గా స్టడీ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను యావరేజ్గా పర్టికులర్ పర్సన్స్ని అడిగి మీకు ఈ డేటాని అనేది ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. కానీ మీరు కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రాపర్ స్టడీ అయితే చేయండి. సో ఇప్పుడు ప్రాఫిట్స్కి వద్దాం. సో ఎవరికైనా కావాల్సింది ప్రాఫిట్సే, కాబట్టి ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఎట్ ది ఎండ్ కావాల్సింది డబ్బులు ఎంత వస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న షాప్కి ఎంత కాదనుకున్నా చిన్న షాప్కి మినిమం 5 నుంచి 7 లక్షల రూపాయల వరకు ఒక్కరోజే బిజినెస్ జరుగుతుందంట. మినిమం 5 లక్షలు జరుగుతుందంట. అంటే ఒక బీర్ ఫర్ ఎగ్జాంపుల్ బీర్ కానీ ఒక బాటిల్ వచ్చేసి 100 రూపీస్ అనుకుంటే అందులో 20 రూపీస్ వరకు లాభం ఉంటుందంట. ఓకే, సో అంటే మీరు కనుక 1,00,000 రూపాయలు అమ్మితే 20,000 రూపాయల వరకు మీకు లాభం మిగులుతుంది. ఒకవేళ 5 లక్షలు అమ్మితే ఒక్క రోజుకి మీకు 1,00,000 రూపాయల వరకు లాభం మిగులుతుంది. సో చూసాం కదా, 30 x 100,000 = 30 లక్షలు ఒక్క నెలకు వస్తుంది. ఈ విధంగా ప్రాఫిట్ అనేది మీకు యావరేజ్గా చెప్తున్నాను వస్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా సంపాదిస్తున్నారు మంచి ప్లేసెస్లో కలిపి ఒక బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళైతే. ఓకే, వన్స్ అగైన్, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, అది మీ అందరికీ తెలుసు కాబట్టి. సో ఫుల్ ప్లెజర్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండి ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్, అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.